నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొకమారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను రెండు ఇరవై జూన్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతమరి ఓ రెండు వేల ఇరవై జూన్ నెల వృషభ రాశి ఫలితాలు ముందుగా మనం ఈ పెద్ద గ్రహాన్ని పరిశీలన చేద్దాం పెద్ద గ్రహాల్లో గురువుగారు గురువుగారు ఈ నెల అంతా కూడా వృషభ రాశి వారికి తొమ్మిదింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తొమ్మిదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది చాలా గొప్ప విషయం గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశి వారికి గురువు యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి శుభప్రదాన్ని ఇస్తాడు అని చెప్పాలి ఘంటాపదంగా చెప్పవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కొన్ని కొన్ని మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణం లేకపోయినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే గురువు గారు ముఖ్యమైనటువంటి యొక్క గ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది గురుగ్రహం మళ్ళా జూన్ ఇరవై తొమ్మిదవ అంటే ఈ నెల తొం ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మారుతాడు ఆ మారినటువంటి యొక్క విశేషాన్ని మనం ఒక్కరోజే కాబట్టి జూలై నెలలో ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకుందాం గురువు యొక్క సంచారం ఇరవై తొమ్మిది నుంచి మారుతుంది కాబట్టి జూలై నెల రాశి ఫలితాలు అందరూ కూడా వినండి చక్కగా దాంట్లో ఎటువంటి ఫలితాలు గురువు ఇస్తాడు మనం చెప్పుకుందాం ఈ ఈ నెలకి మాత్రం జూన్ నెలకి మాత్రం సువర్ణమూర్తిగా ఉన్నాడు గురువు యొక్క సంచారం సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది యోగ ఫలితాలను ఇస్తాడు అని చెప్పవచ్చు ఇకపోతే శని అయితే ఏమండి గురువు గారు ఇక్కడ మకర రాశిలో నీచిపడి ఉన్నాడు కదా అని చెప్పిన మనకి అనుమానం వస్తుంది అయితే అక్కడ శని కూడా ఉన్నాడు శని రాశ్యాధిపతి అంటే మకర కుంభాలకి అధిపతి శని అంటే శని సంచారం కూడా ఇప్పుడు తొమ్మిది ఎంట రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆ రాశికి అధిపతే శని భాగ్యాధిపతి వృషభ రాశి వాళ్ళకి భాగ్యాధిపతి శని కాబట్టి ఈ శని ఎప్పుడైతే గురువుగారితో కలిసి ఉన్నాడో ఆ గురువుకి నీచభంగ రాజయోగం పట్టింది శని ఏమో వస్తుత అక్కడ భాగ్యస్థానాధిపతి అయినటువంటి వాడు రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి శని యొక్క సంచారము బాగా ఉంది కాబట్టి గురుశనుల యొక్క సంచారం అద్భుతంగా ఉంది ఇంకా ఏం కావాలి వృషభ రాశి వారికి రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు సంచారం ద్వితీయంలో తామ్రమూర్తిగా ఉన్నాడు రాహు యొక్క సంచారము ఇక ఈ రాహు యొక్క సంచారమే మనకి ద్వితీయంలో తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఖర్చు ఎక్కువగా పెట్టేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి కీళ్ళను జాయింట్ పెయిన్స్ ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ మెడ దగ్గర కానీ భుజాల దగ్గర కానీ ఈ కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర కానీ ఇలాంటి కొన్ని కొన్ని కాస్త ఆ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ తల్లిని దుర్గా స్తోత్రాన్ని దుర్గా కవచాన్ని పారాయణ చేసుకోండి దుర్గ సంబంధమైనటువంటి దుర్గా దుర్గామాత సంబంధమైనటువంటి చక్కగా చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి కొన్ని ఖర్చులు ఎక్కువగా పెడతారు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అవసరమైనటువంటి వాటికి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే ద్వితీయం ధనస్థానం ధనస్థానంలో రావు సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి వాడికి అందువల్ల కొన్ని అనవసరమైనటువంటి యొక్క ఖర్చులు ఎసెన్షియల్ కాకుండా ఏ ఫ్యాన్సీగా ఉండేటువంటి వాటి మీద కూడా కొన్ని ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు ఆలోచన చేసి ఖర్చు పెడుతూ ఉండండి అని మనం చేస్తున్నాం తర్వాత కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతు యొక్క సంచా కేతు సంచారం ఇప్పుడు ఎక్కడుందండి ధనుర్ రాశిలా ఉన్నది ఇప్పుడు మనం చెప్పిన వృషభం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు సంచారం అష్టమంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది ఇది అష్టమంలో అంటే ఆరోగ్యస్థానం ఆరోగ్య ఆరోగ్యస్థానంలో కేతువు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొద్దిగా అనారోగ్యం జరిగి ఏదో రకంగా అనారోగ్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏం పదిగా ఈ అనారోగ్యం బట్టి పీడుస్తోందండి నాన్న అనేటువంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకోకుండా వాడిచ్చేది అదే ఆధ్యాత్మికం ఏదో ఒకటి చక్కగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లలిత శాస్త్రనామం విష్ణు శాస్త్రనామం ఇలాంటివి కొన్ని తీసుకొని చక్కగా వాటిని పారాయణ చేస్తూ ఉండటంలో ఆ సమయాన్ని కనుక మనం గడిపినట్టయితే ఏ విధమైనటువంటి యొక్క అనారోగ్యంలో మన చెంతచారం భగవంతుడు ఒక్కడే మన్ని కాపాడగలిగినటువంటి వాడు భగవన్ నామస్మరణ ఈ కలియుగంలో చెప్పబడింది కలవ నామస్మరణతోటే మనకి మోక్షం లభిస్తుంది అన్ని వ్యాధులు కూడా నశిస్తాయి మనకి మనస్సు నిశ్చలంగా ఉంటుంది కనుక మీరు అందరూ కూడా ఈ రాశి వాళ్ళు కేతు అష్టమంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మనమేం భయపడాల్సిన పని లేదు కేతు ఆధ్యాత్మికవాది ధార్మిక యొక్క విశేషాలు ఉన్నాయి కాబట్టి నామస్మరణ చేసుకుంటూ ఉండండి స్తోత్రాలు పారాయణ చేసుకోండి ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి వారిని ఆరాధన చేయండి ఆదిత్య హృదయం కానీ సూర్య అష్టోత్తరం కానీ చక్కగా చదువుకోండి ఈ శార్వరినామ సంవత్సరానికి సూర్యుడు అధిపతి భాస్కరుడు అధిపతి అంటే సూర్యుడే కాబట్టి సంవత్సరాధిపతి కూడా సూ భాస్కరుడు అయినాడు కాబట్టి ఆ బా ఆరాధన తప్పకుండా చేయండి ఈ నెలంతా కూడా వృషభ వారు తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవి ఒకటి రెండు స్థానాల్లో రవి సంచారం దేంటి చేస్తున్నారనమాట రవి సంచారం ఇప్పుడు మనకి వృషభరాశి రాశి వారు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే వృషభం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మరాశిలోనూ పక్క రాశి అయినటువంటి మిథున రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాడు అంటే అది ఒకటి రెండు రాశుల యొక్క సంచారం అయింది ఆ రవి సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే మొట్టమొదటిదేమో కొద్దిగా ప్రమోషన్ తోడు స్నాన చలన ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత అది రెండవది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు రవి సంచారం ఇక కుజుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది కుజుడు యొక్క సంచారం ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది పద్దెనిమిది తర్వాత దగ్గర నుంచి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క కుజ సంచారం అయితే అది ఈ కుజుడు మొట్టమొదటిగా కుంభరాశిలో సంచారం చేయటం మూలంగాను చాలా బాగా ఉంటుంది కుంభరాశి సంచారం అలాగే దాని తర్వాత రాశి నుంచి కూడా సంచారం కూడా చాలా బాగా ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ కుజుడు యొక్క సంచారం వృషభ రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నది శుక్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంది శుక్ర సంచారం యొక్క వృషభ రాశి వారికి జన్మరాశిలోనే ఉన్నాడు అంటే వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశికి అధిపతే శుక్రుడు ఆ రాశిలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు బాగా ఉండదుటండి ఇంకొకటి చెప్పేదేం దీంట్లో అందువలన శుక్రుడి యొక్క సంచారం మీకు అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క కేతువు యొక్క సంచారం మీకు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు యొక్క సంచారం మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి వృషభ రాశి వారికి ఆ యొక్క కేతువు యొక్క అననుకూల సంచారం కాస్త పోతుంది అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుక్రుడు మీ రాశి అధిపతి మీకు ఇవ్వబోతున్నాడు అది ఆనందదాయకం అనమాట దీని మూలంగా మనకి విద్యార్థులకి బాగా ఉన్నది అలాగే వ్యాపారస్తులకి బాగానే ఉంది వ్యవసాయదారులకి కుజుడు యొక్క సంచారం ఎందుకంటే కుజుడు భూమి యొక్క కుమారుడు కాబట్టి అతని సంచారం బాగా ఉంది కాబట్టి బాగుంటుంది తర్వాత స్త్రీలకి కళాకారులకి కూడా చాలా బాగా ఉన్నది వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి బాగా ఉన్నది అన్ని రకాలుగాను బాగా ఉంది వృషభ రాశి వారికి ఒక్కొక్క మాసాధిపతిని తీసుకు మాసాధిపతులకి ఒక్కొక్క నక్షత్రాన్ని మనం తీసుకుందాం కుర్తిగా నక్షత్రం కుర్తిగా నక్షత్రానికి మాసాధిపతి శని అవుతాడు శని కృత్తిగా నక్షత్రానికి అధిపతి రవి కానీ ఎందుకంటే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అందువలన మీకు నేను ఇక్కడ చాలా వివరణ ఇస్తూ ఉన్నాను అన్నమాట కృర్తిగా నక్షత్రానికి అధిపతి రవి కానీ కృత్తిగా నక్షత్రానికి మాసాధిపతి ఈ జూన్ నెలకి మాసాధిపతి శని అవుతాడు కాబట్టి శని స్తోత్రం చదువుకోని చక్కగా అనుకూలంగా ఉంటుంది తర్వాత సూర్యనారాయణమూర్తి వారిని తప్పకుండా కొలవండి ఇష్టం సూర్యాయమూర్తి వారు ఆది చహదయం చదువుకున్నా సరే సూర్యాయమూర్తి వారు అష్టోత్తర శతనామని చదువుకున్నా సరే ఓం సూర్య నమహా అని సూర్యుడికి ఎదురుకుండా మా అనుకుంటూ నిలబడ్డా సరే ఒక ఐదు నిమిషాలు ఎలాగైనా ఆరాధన చేయండి సూర్య ఆరాధన చేయండి రోహిణీ నక్షత్రం వారికి రోహిణీ నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతి మాసాధిపతి కుజుడు కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి చక్కగా అంటే ఎలర్జీ వ్యాధులు రక్త సంబంధమైనటువంటి వ్యాధులు వీటన్నిటి మీద ఆధిపతి కుజుడు కాబట్టి అలాంటి వ్యాధులు మనకి రాకుండా ఆరోగ్యంగా ఉంచడం కోసం అని చెప్పినని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు రాశారు మీరు యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు పుస్తకాలు కూడా ఉన్నాయి ముప్పై మూడు ఉంటాయి చక్కగా ఆ శ్లోకాలు చదువుకోండి ఇంకా వీలుంటే ఒక్కో శ్లోకం చదివినప్పుడు ఓ చెంచానూ బడుల్లో పోసుకోండి తర్వాత స్వామివారికి పట్టి వెళ్ళం ముక్కలు చొవ్వలో నివేదన చేయండి ఈ పళ్ళంలో ముప్పై మూడు చెంచాల నీళ్ళు అది ఇక నీళ్ళు దాని తీర్థం అంటారు ఆ తీర్థం పుచ్చుకోండి ఆ ప్రసాదం తీసుకోండి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఆనందమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందండి కృత్తికా నక్షత్రం వాళ్ళు అట్లాగే రోహిణి నక్షత్రం వారు రోహిణి రోహిణి నక్షత్రం వారికి కృత్తికా నక్షత్రం వారికి సేనాధిపతి వారి సంగతి అయిపోయింది ఇప్పుడు రోహిణి నక్షత్రం వారికి కుజుల అధిపతి కాబట్టి ఈ కుజస్తోత్రం సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రాలవి చదువుకోండి అలాగే రోహిణీ నక్షత్రం వారు వారు చంద్రస్తోత్రాన్ని చదవండి లేదా లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క విశేషాలు మాసాధిపతులను మనం ఇప్పుడు కృత్తికా నక్షత్రం రోహిణీ నక్షత్రం రెండు నక్షత్రాలు మూడవది మృగిశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రానికి మాసాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి మీరు ఈ మృగశిరా నక్షత్రం వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి చక్కగా అలాగే మృగశిరా నక్షత్రం వారికి బుధుడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది వారిది అది కూడా చదువుకోండి ఈ రెండు చదువుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బుధ శుక్ర శని వారములు ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చేటువంటిది ఈ వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి లాభస్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా స్వస్తి